హాయ్, వెల్కమ్ టు మిషన్ ప్రవీణ్ నెట్వర్క్. నిరంతర శోధన అలాగే నెక్కచ్చి సమాచారాన్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న ఓ వీడియో చేశాం, జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేన ఆశించే స్థానాలేవి, జనసేన ఏ స్థానాల నుంచి బరిలోకి సిద్ధంగా ఉంటుంది, ఏ స్థానాల నుంచి పోటీ చేయడానికి జనసేన అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నారు, అలాగే ఎక్కడెక్కడ బలంగా ఉందనేది బ్రీఫ్గా డిస్కస్ చేశాం. ఒక 32 నుంచి 35 వరకు స్థానాలు నేను చెప్పాను. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో హోరాహోరి పోరు ఎదుర్కొంటోంది, వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో జనసేనతో పొత్తులో భాగంగా జనసేన అండగా నిలవడంతో ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంది ఒకసారి ఇప్పుడు చూద్దాం. జనసేనతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలు ఏంటంటే ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం, విజయనగరం, భీమిలి, గాజువాక, విశాఖ నార్త్, చోడవరం, పెందుర్తి, అనకాపల్లి, పాయకరావుపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, నిడదవోలు, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఆచంట, కొత్తపేట, తణుకు, అలాగే ఏలూరు, నూజివీడు, కైకలూరు, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుంటూరు ఈస్ట్, రేపల్లె, ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, నెల్లూరు సిటీ, ఆదోని, తిరుపతి, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి. దాదాపు ఒక 42 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో భాగంగా జనసేన అండదండలతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో అయితే గెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాలు కేవలం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుంది, కొన్ని నియోజకవర్గాలు జనసేన కూడా ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుంది. ఆయా స్థానాలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ చేయటం వల్ల గెలిచే స్థానాలు ఇవి అవుతాయి. అసలు ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఒకసారి చూద్దాం. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కొంత బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల జనసేన గెలిచే స్థానాల గురించి కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అనేది. ఇచ్చాపురం విషయంలో టైట్ ఫైట్ ఉండింది. తర్వాత ఇచ్చాపురానికి అక్కడ ముఖ్యంగా వైసీపీ నేతల్లో అనైక్యత కారణంగా ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమైనా హోరాహోరీ పోరు జరిగినప్పుడు, కొంచెం ఎడ్జ్లో ఉన్నప్పుడు జనసేన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తుందని చెప్పొచ్చు. తర్వాత శ్రీకాకుళం విషయంలో గతంలో ఇదే జరిగింది, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఇది ఓడిపోయింది ఈ సీటు. ఈసారి జనసేనతో కలిసి వెళ్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఇక ఆమదాల వలసలో కూడాను ఇక్కడ ప్రస్తుతం స్పీకర్ నియోజకవర్గం తమ్మినేని సీతారాం నియోజకవర్గం, అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తమ్మినేని సీతారాం మీద ఉన్న వ్యతిరేకత అక్కడ బలంగా పనిచేస్తోంది. సో ఈ తరుణంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇక్కడ ఆమదాల వలసలో జనసేన ఓట్లు కీలకంగా మారుతాయి. జనసేన సపోర్ట్ వల్ల ఆమదాల వలస కూడా ఖచ్చితంగా జెండా ఎగరేసి తీరుతుంది తెలుగుదేశం. ఇక నెక్స్ట్ పాతపట్నంలో కూడాను జనసేన కొంచెం సపోర్ట్ అయినా ఇక్కడ ఇది కీలకమే అవుతుంది. అక్కడ ఆమదాల వలసలో కానీ ఇక్కడ పాతపట్నంలో కానీ కొద్ది శాతం ఓట్లు అయినప్పటికి కూడాను ఇది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందనేది చెప్పాలి. తర్వాత విజయనగరం కూడాను ఖచ్చితంగా జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక భీమిలి విషయంలో ఇక్కడ కొంత సందిగ్ధత అయితే నెలకొని ఉంది, ఎందుకంటే భీమిలి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ అక్కడ గతంలో కూడా ప్రభావితం చేశారు, ఆయన ఇప్పుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తారనేది తెలియదు కానీ ఇప్పటికైతే అది సస్పెన్స్. కానీ తెలుగుదేశం పార్టీ అయితే బలంగా ఉంది, జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది చెప్పే నియోజకవర్గం భీమిలి అవుతుంది. ఇక గాజువాక కూడా భీమిలి లాంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గాజువాకలో జనసేన జెండా ఎగరేసి తీరుతాం అన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. జనసేనలో పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరు పోటీ చేసినా ఇది గెలిచే నియోజకవర్గం అవదు. ఒక మనిషి ఎన్ని చోట్ల పోటీ చేస్తారు, అటు పిఠాపురం అనుకుంటున్నారు, భీమవరం అనుకుంటున్నారు, తిరుపతి అనుకుంటున్నారు, గాజువాక. సో పవన్ కళ్యాణ్ కాకుండా ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. పల్లా శ్రీనివాసరావు ఖచ్చితంగా గెలిచి తీరుతారు, జనసేన లేకపోతే ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా గెలుస్తారు, అది తిరుగులేని విషయం. కాకపోతే ఇక్కడ టికెట్ ఎవరికి వరిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది.
విశాఖ నార్త్ పరిస్థితి కూడా అదే. ఏంటంటే విశాఖ నార్త్ ఇప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి ఉండొచ్చు, కానీ గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి విశాఖ నార్త్ ఎవరు అభ్యర్థి అయినప్పటికీ ఇన్ కేస్ పొత్తులు ఏమైనా విష్ణుకుమార్ రాజుకు వెళ్తుందా లేకపోతే జనసేన తీసుకుంటుందా అనేది ఇప్పటికైతే తేలలేదు. కానీ ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తే జనసేన మద్దతు వల్ల ఖచ్చితంగా అది గెలిచే సీట్ అయితే అవుతుంది. ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, ఎవరికి టికెట్ వస్తుంది అనేది అప్పుడే ఇంకా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. కాబట్టి ఈ ఈక్వేషన్స్, ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక చోడవరం కూడాను అదే పరిస్థితి. చోడవరం ఖచ్చితంగా జనసేన సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ ఎలానూ బలంగా ఉంది, కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ తో గెలుస్తుంది. ఇంకో మరోవైపు ఏంటంటే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్ అవుతుంది. తెలుగుదేశం వైపు నుంచి కొత్త అభ్యర్థి అయితే బరిలో దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు, కోట్నీ బాలాజీ అనుకుంటాను ఆయన పేరు. ఆయన దిగిన తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైనా అటు జనసేన సపోర్ట్ తో గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. మరో నియోజకవర్గం పెందుర్తి విషయంలో కూడాను కొంత సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఎందుకంటే పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ మూర్తి సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన బలంగా ఉన్నారు, ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారు. కాకపోతే కొత్త సమీకరణాలు దీనికి తోడయ్యాయి. ఏంటంటే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్, ఆయన కూడా గతంలో ఎమ్మెల్యే ఎలమంచిల నుంచి కూడా గెలిచారు. ఆయన జనసేన ఎక్కడి నుంచి టికెట్ ఇస్తుంది అనేది ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఆ పెందుర్తి నుంచి బరిలో దింపుతారా లేకపోతే ఎలమంచిల్లో దింపుతారా, ఎందుకంటే ఎలమంచిల్లో ఇప్పటికే అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ పెందుర్తి అయితే ఈయన బలంగా ఉన్నారు. పంచకర్ల రమేష్ ఎక్కడి నుంచి దిగుతారనేది ప్రస్తుతానికైతే అది ప్రశ్నగానే ఉంది. ఏదేమైనా ఇక్కడ పెందుర్తిలో కూడాను జనసేన మద్దతుతో ఖచ్చితంగా పెందుర్తి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తర్వాత అనకాపల్లి విషయంలో కూడా అదే. అనకాపల్లిలో కూడాను జనసేన సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజారిటీతో గెలుస్తుంది. పాయకరావుపేట కూడాను కొంత వార్ అయితే నడుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కొత్తగా మాజీ ఎమ్మెల్సీ కొత్తగా ఇప్పుడు ఒక అభ్యర్థిగా ఇక్కడ జనసేనలో చేరారు. జనసేన నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఇప్పుడు పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత ఉన్నారు, ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలు కూడా. ఆమెను కాదని జనసేనకి ఇక్కడ టికెట్ ఇస్తారా అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది. సో ఈ తరుణంలో పాయకరావుపేట ఎంతో కొంత హోరాహోరి పోరు తప్పదు అని అనుకుంటున్న తరుణంలో జనసేన శ్రేణులు కలిసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే పాయకరావుపేట వంగలపూడి అనిత గెలుస్తారు. తర్వాత ప్రత్తిపాడులో కూడాను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందా అనే వాతావరణం నుంచి జనసేన సపోర్ట్తో గెలుస్తుంది అనే పరిస్థితికి అయితే తీసుకురావచ్చు అనేది మన విశ్లేషణ. అలాగే రాజమండ్రి సిటీ జనసేన సపోర్ట్ లేకపోయినప్పుడు కూడాను రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ జనసేన మద్దతుతో మరింత దూకుడుగా వెళ్ళొచ్చు అనేది చెప్పొచ్చు. ఇక నిడదవోలు ఖచ్చితంగా జనసేన సపోర్ట్ అవసరం. జనసేన సపోర్ట్ వల్ల ఇక్కడ నిడదవోలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సిపి నుంచి ఈసారి మార్గాని భరత్ బహుశా అక్కడి నుంచి బరిలో ఉండొచ్చు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఎంపీ. మరో నియోజకవర్గం ముమ్మిడివరం అయితే అక్కడ దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా ఉన్నారు. కాకపోతే ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ ఆయన టికెట్ ఆశిస్తున్నారు. గతంలో కూడా జనసేన నుంచి పోటీ చేశారు కానీ ఇక్కడ ముమ్మిడివరం కాకుండా పితానిని రామచంద్రాపురం పంపిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ అయితే నడిచింది, కాకపోతే అది కొలిక్కి రాలేదు. సో ముమ్మిడివరం నుంచే పితాని బాలకృష్ణ బరిలో ఉండొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తే, ఇక్కడ ముమ్మిడివరం జనసేన సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు అది ముమ్మిడివరం టికెట్ కనుక జనసేనకు వెళ్తే ఏంటి పరిస్థితి అనేది మళ్ళీ అది రివర్స్ అవుతుంది. కాబట్టి ముమ్మిడివరం పరిస్థితి అది. అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇక్కడ జనసేన ఆశిస్తున్నప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే జనసేనకి ఇస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకరించడం కంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తే జనసేన శ్రేణులు సహకరించే విషయంలోనే ఎక్కువ మొగ్గు చూపుతారనేది మన దగ్గర ఉన్న సమాచారం. సో అమలాపురం జనసేన సపోర్ట్ వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ప్రస్తుత మంత్రి పినిపే విశ్వరూప్కి కావాల్సినంత వ్యతిరేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి తీరుతుంది జనసేన శ్రేణుల సహాయంతో. రాజోలు
రాజోలు కూడా టికెట్ వీళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఇస్తే, ఎందుకంటే పి గన్నవరం గనక జనసేనకి ఇచ్చి రాజోలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే జనసేన శ్రేణులు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ సాధిస్తుంది అనేది గట్టిగా చెప్పొచ్చు. తర్వాత గన్నవరం చెప్తున్నాను కదా ఇప్పుడే, గన్నవరం ఎవరికి ఇస్తారు అనేది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇస్తే కనుక జనసేన సపోర్ట్తో ఇది కూడా గెలుస్తుంది. సరే, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ గెలిచేవి అని చెప్తున్నాను, జనసేన గెలిచేవి కూడా. జనసేనకి కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఖచ్చితంగా జనసేన గెలిచే స్థానాలు కూడా నేను మళ్ళీ చెప్తాను. ఆచంట పరిస్థితి కూడా అదే, ఆచంట జనసేన సపోర్ట్ వల్ల ఆచంట కూడా గెలుస్తుంది. కొత్తపేట ఇక్కడ ఏంటి, అన్నదమ్ముల మధ్య సవాల్ ఉంది. అభ్యర్థి ఎవరు, తెలుగుదేశం పార్టీ నుంచా జనసేన నుంచా అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే బండారు సత్యానందరావు అవుతారా లేకపోతే జనసేన నుంచి బండారు శ్రీనివాస్ అవుతారా, అభ్యర్థి ఎవరు అవుతారనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే అక్కడ కలిసి సమన్వయంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి ఇస్తే కనుక జనసేన సపోర్ట్ వల్ల కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. లేదు, జనసేనకి ఇస్తాము అనుకునేటప్పుడు జనసేనకి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి జనసేన ఖాతాలోకి వెళ్తుంది, ఎందుకంటే రేపు మనం చెప్పబోయే ఖాతాలోకి వెళ్తుంది. తణుకు విడివాడ రామచంద్రరావు ఆయనకి టికెట్ ఇస్తానని జనసేన అని ప్రకటించారు. కాకపోతే తణుకులో జనసేన అంత బలంగా లేదు, తెలుగుదేశం పార్టీ మాత్రమే బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ ఖచ్చితంగా గెలుస్తారు. కాదు, జనసేనకే టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతవరకు ఓటు బదిలీ జరుగుతుంది అనేది ఇక్కడ చర్చనీయాంశమే అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అది మీరు స్థానికంగా వెళ్తే తెలుస్తుంది. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వే బృందం పర్యటించినప్పుడు అది తేటతెల్లమైంది, స్పష్టమైంది. ఏలూరులో కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన శ్రేణులు సహకరించినప్పుడు ఖచ్చితంగా ఏలూరు కూడా విజయపదంలో నడుస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇక నూజివీడు కూడాను టైట్ ఫైట్ ఉంది, చాలా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు ఇద్దరు ముగ్గురు ఉండటం, అక్కడ కొంత గ్రూప్ వార్లు అనైక్యత ఉండటం వల్ల హోరాహోరీ పోరు తప్పదు అనేది ఓట్లు చీల్చే కార్యక్రమం ఉంటుంది. హోరాహోరీ పోరు తప్పదు అనే పరిస్థితుల్లో జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కైకలూరులో కూడాను జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ నుంచి అభ్యర్థి ఉంటారా అనేది చూడాలి, ఎందుకంటే కైకలూరులో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే నాదుడు లేని నావని చెప్పొచ్చు, ఎవరు ఇన్ఛార్జ్ కూడా లేరు. కాకపోతే అక్కడ క్యాడర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యాడర్ని లీడ్ చేసే పర్సన్ వచ్చినప్పుడు అది జనసేన సపోర్ట్తో విజయావకాశాలు అయితే ఉంటాయి. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఖచ్చితంగా ఆయనే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉంటారు, మాజీ మంత్రి కూడా. కొల్లు రవీంద్రకి జనసేన శ్రేణులు సహాయ సహకారాలతో ఖచ్చితంగా కొల్లు రవీంద్ర మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను, ఈసారి పేర్నానికి అవుట్ అనేది కూడా మనం చాలాసార్లు చెప్పాం. పెడనలో కూడాను తెలుగుదేశం పార్టీ ఇటు టికెట్ ఆశిస్తుంది, అలాగే జనసేన లిస్టులో కూడా ఉన్నట్టు తెలుస్తోంది, నిన్న కూడా నేను చెప్పాను. పెడనలో తెలుగుదేశం పార్టీకి జనసేన శ్రేణుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా పెడన కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ప్రస్తుత మంత్రి జోగి రమేష్కి ఎదురేత తప్పదు అని చెప్పొచ్చు. అవనిగడ్డ పరిస్థితి అదే, అవనిగడ్డలో కూడా జనసేన సపోర్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తర్వాత పొత్తులో భాగంగా గెలుస్తుంది. లేదు, అవనిగడ్డ జనసేనకి టికెట్ కేటాయిస్తే అటు నుంచి కానీ సేమ్ అదే అభ్యర్థి ఉండొచ్చు, మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ తనయుడు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అభ్యర్థి అటు కానీ ఇటు కానీ ఉండొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. చూడాలి అవనిగడ్డ ఎవరికిస్తారు, ఎవరికిచ్చినా ఒకరినొకరు సహాయ సహకారాల వల్ల ఏదో ఒక పార్టీ అయితే గెలుస్తుంది. గుంటూరు ఈస్ట్లో కూడా జనసేన సపోర్ట్తో గెలుస్తుంది. రేపల్లె కూడా జనసేన సపోర్ట్తో కొంత మార్జినే ఉండేటప్పటికి, ఒక 6% గతసారి నమోదైంది, ఇప్పుడైతే మాత్రం ఇంకో 3-4% పెరిగినట్టయితే మన దగ్గర సమాచారం ఉంది. యాజ్ పర్ అవర్ సర్వే మనం చెప్పొచ్చు ఒక 9% వరకు వాళ్ళ ఓట్ షేర్ అనేది ఉండొచ్చు. సో ఈ తరుణంలో రేపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సహకరించడం వల్ల అనగానే సత్యప్రసాద్ మళ్ళీ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ప్రతిపాడు కూడాను జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ ఎదురెత్తున్న నియోజకవర్గం ప్రతిపాడు, అలాంటి చోట జనసేన సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. దర్శి కూడాను అదే పరిస్థితి, కాకపోతే ఇక్కడ క్లారిటీ లేదు, నిన్న కూడా చెప్పాను. దర్శి నుంచి పమ్మిడి రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే జనసేన నుంచి పోటీ చేస్తారా, ఎందు నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే జనసేన శ్రేణులు సహకారాలతో దర్శి కూడా గెలుస్తుంది. ఒంగోలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, అయినప్పటికీ గతంలో ఏప్రిల్లో జరిగినప్పుడు హోరాహోరీ పోలు అని చెప్పాను, తర్వాత కొంత తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఈ తరుణంలో ఒంగోలులో జనసేన మద్దతుతో
పొత్తులో భాగంగా జనసేన మద్దతు ఖచ్చితంగా ఒంగోలు అయితే తెలుగుదేశం గెలుస్తుంది. గిద్దలూరు ఇక నెల్లూరు సిటీ జనసేన కూడా బలంగా ఉంది. చాలా ప్రాంతాల్లో జనసేన యాక్టివ్గా ఉంది. నెల్లూరు సిటీ కూడా పరిస్థితి అదే. ఇక తిరుపతి విషయానికి వచ్చేసరికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే జనసేన తరఫున ఆయన గెలుస్తారు. మరో అభ్యర్థి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇటీవల చెప్పాను తిరుపతి నుంచి కొత్త అభ్యర్థి ఉండే ఛాన్స్, తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో దిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత శ్రీకాళహస్తి విషయంలోనూ జనసేన మద్దతుతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. పలమనేరు, నగరి, ఆదోని ఈ మూడు నియోజకవర్గాలు కూడా, నగరి ముఖ్యంగా మంత్రి రోజా నియోజకవర్గం, ఈ నగరిలో కూడాను జనసేన శ్రేణులు ఖచ్చితంగా రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నంతలో సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నగరిలో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయి కాబట్టి నగరంలో కూడాను ఖచ్చితంగా గెలుస్తారు. ఆదోని పరిస్థితి అదే. సో ఓవరాల్గా ఒక 45 నియోజకవర్గాలు ఉన్నాయి. 45 నియోజకవర్గాల్లో కూడాను హోరాహోరి పోరు ఉన్నవి, అలాగే ఎడ్జ్లో ఉన్నవి కూడాను జనసేన పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాలు అయితే అవుతాయి. ఇంకా మరో ఎపిసోడ్లో చెప్తాను నేను, తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల, తెలుగుదేశం పార్టీ మద్దతు వల్ల జనసేన జెండా ఎగరేసే నియోజకవర్గాల నుంచి గురించి ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.